హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో సింపుల్గా బంగాళదుంప బిర్యానీ చూపిస్తానండి. మనం రోజు తినే ఫుడ్ కాకుండా సింపుల్గా ఇలా బిర్యానీ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న కూరగాయలతోటి సింపుల్గా బిర్యానీ చేసి రుచి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ బిర్యానీ చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ రైస్ని వేసుకొని దానిలో వాటర్ పోసి 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ను పోసి అరగంట పాటు నానబెట్టండి. తరువాత లావు పీసెస్గా కట్ చేసిన ఒక కప్పు బంగాళదుంప ముక్కలు, 2 పచ్చిమిర్చిని ఇలా బారుగా కట్ చేసుకోండి, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, ఒక టమోటా ముక్కను ఇలా లావు పీసెస్గా కట్ చేసుకోండి, ఒక ఆనియన్ని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్రను పెట్టుకొని దానిలో 1.5 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఇంచు చెక్క, 2 యాలకులు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అందులోనే ముందుగా చూపించిన వెజిటేబుల్స్ మొత్తం వేసుకొని దానిలోనే 1 రెబ్బ కరివేపాకును వేసి దానిలోనే 1 కప్పు బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి దానిలోనే 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ కారం, మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే మరి కొంచెం కారం యాడ్ చేసుకోండి. దానిలోనే 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి 1 నిమిషం పాటు చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పిడికడంత కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోకి ముందుగా నానబెట్టి ఉంచిన రైస్ని నీళ్లు వంపేసుకొని యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 1 ముప్పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకుందాం. మధ్యలో ఒకసారి చెక్ చేయండి, చూడండి చక్కగా కుక్ అయిపోయింది. ఒకసారి నెమ్మదిగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి 1-5 నిమిషాల పాటు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బంగాళదుంప బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సుజాత ప్రెజర్ కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.